హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రూబిక్ క్యూబ్ సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుందాం. క్యూబ్ పొజిషన్ రైట్ రైట్ ఇన్వర్స్, లెఫ్ట్ లెఫ్ట్ ఇన్వర్స్, అప్ అప్ ఇన్వర్స్, డౌన్ డౌన్ ఇన్వర్స్, ఫ్రంట్ ఫ్రంట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్ ఇన్వర్స్. స్టేజ్ వన్, ఫస్ట్ క్యూబ్ సెంటర్లో మీకు నచ్చిన ఏదో ఒక కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎల్లో, రెడ్, బ్లూ, ఆరెంజ్, వైట్, గ్రీన్, ఎనీ కలర్. ఫస్ట్ వైట్ కలర్ నేను సెలెక్ట్ చేస్తున్నాను. వైట్ కలర్ని ఫస్ట్ ప్లస్ గుర్తు చేయాలి. అలాగే ఇక్కడ కలర్స్ కూడా ఈక్వల్ అయ్యేటట్టు చూసుకోవాలి. అంటే వైట్ రెడ్, వైట్ బ్లూ, వైట్ ఆరెంజ్, వైట్ గ్రీన్. అలాగ ఫస్ట్ వైట్ గ్రీన్ మనం ఈక్వల్ చేద్దాం. వైట్ గ్రీన్ సెంటర్ డై ఎక్కడుందో చూసుకుందాం. వైట్ గ్రీన్ యా వైట్ గ్రీన్ని ఈక్వల్ చేసాము. జస్ట్ దాని పైకి మూవ్ చేయాలి. వైట్ రెడ్ సెంటర్ డై ఇక్కడ ఉంది. దాన్ని ఫస్ట్ మనం డౌన్ తీసుకోవాలి. కానీ మనం ఎప్పుడైనా కానీ మనం క్యూబ్ని ఒకసారి మనం మూవ్ చేసినప్పుడు మనకు కావాల్సింది వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది, దాన్ని రెడ్కి ఈక్వల్ చేసాం, పైకి మూవ్ చేసేసాం. ఇక్కడ నెక్స్ట్ వైట్ బ్లూ సెంటర్ డై. వైట్ బ్లూ సెంటర్ డై దాన్ని ఫస్ట్ కిందకి రొటేట్ చేసుకోవాలి. సేమ్ పొజిషన్లో పెట్టేసుకుందాం. దాన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఈక్వల్గా లేదు కాబట్టి, ఈక్వల్గా లేనప్పుడు జస్ట్ ఒక సైడ్ ఒక స్టెప్ వేసి ఈ పొజిషన్లో పెట్టుకుంటే ఈక్వల్ అవుతుంది. దాన్ని మళ్ళీ సేమ్ పొజిషన్లో పెట్టేసుకొని మళ్ళీ బ్యాక్కి పెట్టినని సేమ్ పొజిషన్లో పెట్టేసుకుందాం. నెక్స్ట్ వైట్ ఆరెంజ్ సెంటర్ డై యా ఇక్కడ ఉంది. దాన్ని ముందు బాటమ్కి తెచ్చుకుందాం. డౌన్ ఒక సేమ్ పొజిషన్లో పెట్టేసుకుందాం. ఆరెంజ్ని ఆరెంజ్ దగ్గర తెచ్చేసుకుందాం. ఈక్వల్గా ఉంటే ఇంకా మనం డైరెక్ట్ పైకి తెచ్చేసుకుందాం. యా ప్లస్ గుర్తు వచ్చింది, కలర్స్ ఈక్వల్ అయినవి అంతా ఓకే. నెక్స్ట్ ఇప్పుడు త్రీ కార్నర్ డై, ఈ వీటిని ఈక్వల్ చేసుకోవాలి. వైట్ బ్లూ ఆరెంజ్, వైట్ ఆరెంజ్ గ్రీన్, వైట్ ఆరెంజ్ గ్రీన్ రెడ్, వైట్ రెడ్ బ్లూ, వైట్ రెడ్ బ్లూ. వైట్ రెడ్ బ్లూ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. వైట్ రెడ్ బ్లూ సెంటర్ ఇక్కడే ఉంది. జస్ట్ మనం ఏదైనా కలర్ని దాని సేమ్ పొజిషన్లోనే కిందన తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత ఫార్ములా రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ వచ్చిందాకా సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ వచ్చేసింది. వైట్ బ్లూ ఆరెంజ్, వైట్ బ్లూ ఆరెంజ్ డై యా వైట్ బ్లూ ఆరెంజ్ దాన్ని ఇక్కడ ఈ పొజిషన్లోకి తెచ్చుకోవాలి. ఇక్కడికి మూవ్ చేసుకుని సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ యా వచ్చేసింది. వైట్ ఆరెంజ్ గ్రీన్, వైట్ ఆరెంజ్ గ్రీన్ ఇక్కడ ఉంది. దాన్ని సేమ్ పొజిషన్లో ఇక్కడ సేమ్ దానికి కావాల్సిన దాంట్లో ఇక్కడ కింద పొజిషన్లో పెట్టుకుంటాం. పెట్టుకొని సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్ ఈక్వల్ అయిపోయింది. ఇక్కడ వైట్ గ్రీన్ రెడ్ యా ఇక్కడ ఉంది. దాన్ని ఇక్కడే తెచ్చుకుంటాం. సేమ్ దాని కింద పెట్టేసుకొని సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్ డౌన్ ఇన్వర్స్ రైట్ డౌన్,
రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్, రైట్ ఇన్వర్స్, డౌన్ ఇన్వర్స్, రైట్ డౌన్. ఇప్పుడు స్టేజ్ వన్ కంప్లీటెడ్. సింగిల్ కలర్ ఈక్వల్ అయిపోయింది, బోర్డర్స్ ఈక్వల్ వచ్చినాయి. ఇప్పుడు దీన్ని బాటమ్ సైడ్ పెట్టుకుంటాం, డౌన్ సైడ్, అంటే రివర్స్ టీ వస్తుంది మనకి కంపల్సరీ అంతా. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఏ కలర్ ఉంది, ఇప్పుడు మనం ఈ కలర్స్ని సైడ్ కార్నర్ కలర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. సైడ్ కార్నర్ కలర్స్ అంటే గ్రీన్ ఆరెంజ్, ఆరెంజ్ బ్లూ, బ్లూ రెడ్, రెడ్ గ్రీన్. ఫస్ట్ బ్లూ ఆరెంజ్, బ్లూ ఆరెంజ్, బ్లూ ఆరెంజ్ కార్నర్ పీస్ ఎక్కడుందో చూసుకోవాలి, పై బాటంలో ఎక్కడైనా ఉందేమో. యా ఇక్కడ ఉంది. దాన్ని ఫస్ట్ సేమ్ కలర్లో పెట్టుకోవాలి, సేమ్ కలర్లో పెట్టుకుని పైన ఈ ఇక్కడ ఇక్కడ కలర్ పైన ఉండాలి. ఉన్నప్పుడు అది ఏ పొజిషన్లో ఉందో చూసుకోవాలి. ఇది ఇప్పుడు ఇట్ సైడ్ రావాలి కాబట్టి లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఫామ్లో అప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ ఫామ్లో వచ్చేసరికి అప్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ లెఫ్ట్, అప్ ఫ్రంట్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, కలర్ ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ గ్రీన్, గ్రీన్ ఈక్వల్ చేసుకున్నా. నెక్స్ట్ రెడ్, ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడే ఉంది, లెఫ్ట్ సైడ్ ఫార్ములా యూజ్ చేయడం. అప్ ఇన్వర్స్, లెఫ్ట్ ఇన్వర్స్, అప్ లెఫ్ట్, అప్ ఫ్రంట్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్. నెక్స్ట్ గ్రీన్ ఆరెంజ్, గ్రీన్ ఆరెంజ్, గ్రీన్ ఆరెంజ్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఈ కలర్ని ఈక్వల్ చేసుకున్నాం, ఈ కలర్ని ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కలర్ పైకి వచ్చేస్తుంది. ఈ కలర్ ఇప్పుడు బ్లూ బ్లూ ఈక్వల్ అయింది, రెడ్ ఇక్కడ దగ్గర వస్తుంది, అప్పుడు ఇది రైట్ సైడ్ వస్తుంది. రైట్ సైడ్ ఫామ్లో అప్లై చేయాలి, అప్ రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, అప్ అప్ ఫ్రంట్, కలర్ ఈక్వల్ అయిపోయింది. ఈ కలర్స్, ఈ కలర్ ఈక్వల్ అయిపోయింది మనకి. ఇంకా ఇక్కడ ఈ ఒక్క కలర్ రావాలి, ఇక్కడ చేస్ గ్రీన్, గ్రీన్ ఈక్వల్ అయిపోయింది. ఆరెంజ్, ఆరెంజ్ అంటే రైట్ సైడ్ ఫామ్లో అప్లై చేయాలి, రైట్ సైడ్ ఫామ్లో, అప్ రైట్, అప్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, అప్ ఇన్వర్స్, ఫ్రంట్ ఇన్వర్స్, అప్ ఫ్రంట్, కలర్స్ అన్నీ ఈక్వల్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ కంప్లీటెడ్, థర్డ్ స్టేజ్. నెక్స్ట్ స్టేజ్, ఫస్ట్ ఇక్కడ ఏ కలర్స్ ఉన్నా మనకు సంబంధం లేదు, ఫస్ట్ ఈ కలర్ ఈక్వల్ అవ్వాలి. ఈ కలర్ ఈక్వల్ అవ్వాలంటే ఫస్ట్ ఈక్వల్ అయింది, నెక్స్ట్ ఈ ఎల్ షేప్ ఈ కలర్ ఈక్వల్ అవ్వాలి, అది కూడా మనకి ఈక్వల్ అయింది. ఇంకా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ అది ఈక్వల్ అయిన తర్వాత ప్లస్ గుర్తు వస్తుంది, ప్లస్ గుర్తు మనకు మొత్తం వచ్చేస్తుంది. అప్పుడు ఫార్ములా, ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత ఫార్ములా, రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్ రైట్, అప్ అప్ రైట్ ఇన్వర్స్, ప్లస్ గుర్తు వచ్చింది. ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత జస్ట్ మనం దాన్ని ఇక్కడ ప్లస్ గుర్తు మీద పైన ఏ కలర్స్ ఉండకూడదు, ఏ కలర్స్ లేకుండా ఒక సైడ్న ఎల్లో కలర్ ఉంది దాన్ని లెఫ్ట్ సైడ్న మనం పెట్టుకొని ఫామ్లో యూజ్ చేయాలి. రైట్ అప్, రైట్ ఇన్వర్స్, అప్ రైట్, అప్ అప్ రైట్ ఇన్వర్స్, సింగిల్ కలర్ వస్తుంది, దాన్ని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రైట్ సేమ్ ఫార్ములా, రైట్ అప్ రైట్ ఇన్వర్స్, అప్ రైట్, అప్ అప్ రైట్ ఇన్వర్స్, కలర్స్ మొత్తం ఈక్వల్ అయిపోయింది. కలర్స్ మొత్తం ఈక్వల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ యాంగిల్లో మనం కలర్స్ని ఈక్వల్ చేసుకోవాలి యూ షేప్లో. ఎలా అంటే దీని ఫార్ములా, ఇప్పుడు ఏ కలర్స్ అవ్వకపోయితే ఇదే ఫామ్లో వేస్తాము. జస్ట్ ఒక కలర్ అయింది కాబట్టి దాన్ని బ్యాక్ సైడ్ని పెట్టేసుకొని దీన్ని ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాం. బ్యాక్ సైడ్ పెట్టేసుకొని రైట్ ఇన్వర్స్, ఫ్రంట్ రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్ రైట్,
ఫ్రంట్ ఇన్వర్స్, రైట్ ఇన్వర్స్, బ్యాక్ బ్యాక్, రైట్ రైట్, అప్ ఇన్వర్స్. అప్పుడు మనకి కలర్స్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి. యా మొత్తం కలర్స్ వచ్చిన తర్వాత ఏదో ఒక కలర్ని ఉంచుకొని జస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫార్ములా ఫ్రంట్ ఫ్రంట్ అప్ లెఫ్ట్ రైట్ ఇన్వర్స్ ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ ఇన్వర్స్ రైట్ అప్ ఫ్రంట్ ఫ్రంట్ ఏదైనా ఒక కలర్ ఈక్వల్ అవుతుంది. ఈ కలర్ ఈక్వల్ అయిపోయింది. ఈక్వల్ అయిన ఇంకా మిగతా కలర్స్ ఏవి ఈక్వల్ అవ్వవు మనకి. ఈక్వల్ అయిన కలర్ని బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటాం. బ్యాక్ సైడ్ పెట్టుకుని జస్ట్ ఇప్పుడు సేమ్ ఫార్ములా అప్లై చేస్తాం. ఫ్రంట్ ఫ్రంట్ అప్ లెఫ్ట్ రైట్ ఇన్వర్స్ ఫ్రంట్ ఫ్రంట్ లెఫ్ట్ ఇన్వర్స్ రైట్ అప్ ఫ్రంట్ ఫ్రంట్ కలర్స్ అన్నీ ఈక్వల్ అయిపోతాయి. రూబిక్ సాల్వ్డ్.